हेलो स्टूडेंट्स, वेलकम बैक टू रवितेज इंग्लिश यूट्यूब चैनल। स्टूडेंट्स, मन एपी इंटरमीडिएट पब्लिक एग्जाम्स वच्चेसी మే 5th నుంచి ఉన్నాయనేటువంటి విషయం మనకందరికీ తెలిసిందే। మనకి లాక్ డౌన్ తర్వాత ఏపీలో వచ్చేసి సిలబస్ ని 30% అయితే రిడ్యూస్ చేశారు, అదే విధంగా ఇంగ్లీష్ ని కూడా 30% రిడ్యూస్ చేసి 70% సిలబస్ తో అయితే మనం ఈ పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్నాము। ఈ తక్కువ టైం లో మనకి ఆ 70% సిలబస్ ని టీచ్ చేసుకోవడానికి అంతే కాకుండా మనం ప్రిపేర్ అవడానికి కూడా ఎగ్జామ్స్ కి చాలా ఇబ్బందిగా ఉంది చాలా మంది స్టూడెంట్స్ కని చెప్పి నేను ఈ ఏప్రిల్ 1 నుంచి మీకు ఎగ్జామ్ జరిగే ముందు రోజు వరకు అంటే మే 7th ముందు రోజు వరకు एपी इंटरमीडिएट फर्स्ट ईयर इंका सेकंड ईयर इंग्लिश प्रती टॉपिक मैं रवितेज इंग्लिश यूट्यूब चैनल पोस्ट ऑलरेडी कोई वीडियो पोस्ट वाट की संबंधी इनफॉरमेशन कावे वीडियो डिस्क्रिप्शन लिंक अने प्लेलिस्ट की संबंधी लिंक अने फर्स्ट ईयर इंका सेकंड ईयर अंदर वेल्ली चूड़ा मनमु वीडियो एपी इंटरमीडिएट सेकंड ईयर ग्रामर की संबंधी वर्ड स्ट्रेस అనేటువంటి టాపిక్ ని తెలుసుకోబోతున్నాము। మరి ఇంకెందుకు లేట్, మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా। స్టూడెంట్స్, మీకు ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఒకవేళ మీకు గనక ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే నా తేజ తెలుగు బ్లాగ్ ఛానల్ ని ఒకసారి చూడండి। నేనే ఈ ఛానల్ లో డిఫరెంట్ ప్లేసెస్ కి ట్రావెల్ చేసి ఆ ట్రావెలింగ్ మొత్తాన్ని వ్లాగ్ రూపంలో చేసి పెడుతూ ఉంటాను। నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ట్రావెల్ చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీరు చూడొచ్చు। కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై తేజ తెలుగు బ్లాగ్ ఛానల్। ఈ వర్డ్ స్ట్రెస్ అనేటువంటి టాపిక్ మనకి ప్రొనౌన్సియేషన్ కి సంబంధించినది, అంటే పలికే విధానానికి సంబంధించి వచ్చేటువంటి టాపిక్ అన్నమాట। మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చేసి సిలబుల్ అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకొని ఉంటాం। ఈ వర్డ్ స్ట్రెస్ అనేది ఆ సిలబుల్ కి కాస్త రిలేటెడ్ అయినటువంటి టాపిక్ అన్నమాట। మనం వర్డ్ స్ట్రెస్ లోనే మీనింగ్ ఉంది। వర్డ్ అంటే అర్థం వచ్చేసి పదం అని, స్ట్రెస్ అంటే అర్థం వచ్చేసి ఒత్తిడి అని అర్థం। వర్డ్ స్ట్రెస్ చెప్పుకునే ముందు కొంత ఈ సిలబుల్ గురించి చెప్పుకుందాం। ముందుగా ఆ సిలబుల్ అంటే ఏంటంటే ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్పీచ్ ఇస్ సిలబుల్। అంటే మనము ఏదైనా ఒక వర్డ్ ని ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు మనము ఏదైతే ప్రొనౌన్సియేషన్ చేసినామో దాంట్లో ఏదైతే బేసిక్ యూనిట్ ఉంటుందో దాన్నే సిలబుల్ అని అంటారు। అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వర్డ్ అనేటువంటి వర్డే ఉంది, वर्ड ने प्रोनौंसिएशन చేసినప్పుడు మనం బేసిక్ యూనిట్ ఎన్ని సార్లు పలుకుతున్నాం, వర్డ్ ఒక్కసారి పలుకుతున్నాం। నెక్స్ట్ వచ్చేసి మొబైల్, మొబైల్ కి ఎన్ని సార్లు పలుకుతున్నాం, మొబైల్ లో ఎన్ని బేసిక్ యూనిట్ ఉన్నాయి, మొబైల్ అని చెప్పి రెండు సార్లు పలుకుతున్నాం। అదే విధంగా కాలేజ్, ఈ విధంగా ఒక వర్డ్ ని ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు అందులో ఉండేటువంటి బేసిక్ యూనిట్స్ అంటే మనం ఎన్నిసార్లు మనం వర్డ్ ని ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు ఎన్నిసార్లు ఇంటర్వెల్స్ ఇస్తున్నాము, ఎన్నిసార్లు గ్యాప్ ఇస్తున్నాము అనేటువంటి దాని మీదనే ఈ సిలబుల్ అని చెప్పి అంటారన్నమాట। ఈ వర్డ్ విత్ వన్ సిలబుల్ ఇస్ కాల్డ్, వర్డ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ వన్ ఆర్ మోర్ సిలబుల్స్, వర్డ్స్ వచ్చేసి ఒక సిలబుల్ లేదా అంతకంటే ఎక్కువ సిలబుల్స్ తో కూడా తయారైండొచ్చు। ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం కారు, తర్వాత పెన్, తర్వాత జగ్, ఇటువంటివన్నీ కూడా ఒక సిలబుల్ తోనే తయారైనటువంటి వర్డ్స్। కొన్ని వర్డ్స్ రెండు సిలబుల్స్ తో తయారైంటాయి, కొన్ని వర్డ్స్ 3 సిలబుల్స్ తో తయారైంటాయి, కొన్ని వర్డ్స్ 4 సిలబుల్స్, కొన్ని వర్డ్స్ అంతకంటే ఎక్కువ సిలబుల్స్ తో కూడా తయారైండొచ్చు। ఇక్కడ చూడండి, ఏ వర్డ్ విత్ వన్ సిలబుల్ ఇస్ కాల్డ్ మోనో సిలబుల్, ఒక వర్డ్ ఏదైతే ఒక సిలబుల్ తో తయారైందో దాన్నే మోనో సిలబుల్ అని అంటారు, ఒక వర్డ్ ఏదైతే రెండు సిలబుల్స్ తో తయారైందో దాన్ని డై సిలబుల్స్ అని అంటారు, మోనోసిలబిక్ వర్డ్స్ అని అంటారు ఆ వర్డ్స్ ని, డైసిలబిక్ వర్డ్స్ అని అంటారు ఆ వర్డ్స్ ని, తర్వాత 3 సిలబుల్స్ తో తయారైతే దాన్ని ట్రై సిలబుల్, ఆ వర్డ్ ని వచ్చేసి ట్రై సిలబిక్ వర్డ్ అని అంటారు, 4 సిలబుల్స్ తో 4 ఆర్ మోర్ సిలబుల్స్ తో తయారైతే దాన్ని పాలిసిలబుల్ లేదా పాలిసిలబిక్ వర్డ్స్ అని అంటారు। మనకి ఇది చెప్తే అంత ఈజీగా అర్థం కాదు, మన థియరీగా తెలుసుకుంటే అంత ఈజీగా అర్థం కాదు। మనం ఇక్కడ కింద కొన్ని వర్డ్స్ అనేటివి ఇచ్చాను, ఆ వర్డ్స్ ని సిలబుల్స్ గా డివైడ్ చేసిన తర్వాత స్ట్రెస్ ని ఏ విధంగా వాటికి ఇవ్వాలి, వర్డ్ స్ట్రెస్ అంటే ఏంటి అనేటువంటి విషయం కూడా చూద్దాం। ఫస్ట్ పెన్ అనేటువంటి వర్డ్ ఉంది, ఈ పెన్ అనేటువంటి వర్డ్ ని ఒకసారి ప్రొనౌన్సియేషన్ చూడండి, పెన్ పెన్ అని చెప్పి ఒకటేసారిలో ప్రొనౌన్సియేషన్ అనేది అయిపోతుంది, మధ్యలో ఎటువంటి గ్యాప్ ఈ వర్డ్ లో ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు రావడం లేదు। కాబట్టి పెన్ అనేది ఓన్లీ వన్ సిలబుల్ తో తయారైంది కాబట్టి ఇది మోనోసిలబిక్ వర్డ్ అని అంటాం, దీన్ని మోనోసిలబిక్ వర్డ్ అని అంటాం। ఈ మోనోసిలబిక్ వర్డ్స్ కి
మామూలుగా అయితే ఖచ్చితంగా స్టార్టింగ్లోనే స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే ఉండేదే ఒక సిలబుల్ కాబట్టి. కింద ఇంకొక వర్డ్ ఉంది, డిలైట్. డిలైట్ అనేటువంటి ఈ వర్డ్ చూసినామంటే ఈ వర్డ్ని చూడండి, డిలైట్ 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 అని చెప్పి ప్రొనౌన్సియేషన్ అయితే చేస్తున్నాం. ఈ వర్డ్లో చూడండి, మనము ఒకసారి వర్డ్లో ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు ఒకసారి గ్యాప్ ఇస్తున్నాము, రెండు సిలబుల్స్ అనేటివి ఉన్నాయి, అవి ఏంటేంటివి, డిలైట్. ఈ రెండు వర్డ్స్లో ఏ సిలబుల్ దగ్గర, ఇది వచ్చేసి ఫస్ట్ సిలబుల్, ఇది వచ్చేసి సెకండ్ సిలబుల్, కాబట్టి ఇందులో రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని డైసిలబిక్ వర్డ్ అని అంటారు. ఇది వచ్చేసి ఫస్ట్ది, ఇది వచ్చేసి సెకండ్ది. మనము ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, డిలైట్. ఎక్కడ ఏ సిలబుల్ దగ్గర అయితే మనం స్ట్రెస్ చేసి పలుకుతున్నామో, అంటే ఒత్తి పలుకుతున్నామో లేదా దీర్ఘం ఇచ్చి పలుకుతున్నామో, అది వచ్చేసి వర్డ్ స్ట్రెస్ వచ్చేసి అక్కడ ఆ స్ట్రెస్ మార్క్ అనేది ఆ సిలబుల్ దగ్గర ఉంచాలి అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి, కార్. కార్ అనేటువంటి వర్డ్ని కూడా ఒకటేసారి పలకగలుగుతున్నాం కాబట్టి ఇది కూడా మోనోసిలబిక్ వర్డ్. యాజ్ యూజువల్గా కార్ దగ్గర ఫస్ట్ దగ్గరనే స్ట్రెస్ ఉంటుంది, అసలు మోనోసిలబిక్కి స్ట్రెస్ మార్క్ కూడా వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూడండి, సీక్రెట్. సీక్రెట్ ఈ వర్డ్లో ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడు సీక్రెట్ మనము రెండుసార్లు వర్డ్ని ప్రొనౌన్సియేషన్ చేస్తున్నాము, ఒక గ్యాప్ అనేది ఇస్తున్నాము, సీకి క్రెట్కి మధ్యలో ఇస్తున్నాము. మనము ఎక్కడ ఒత్తి పలుకుతున్నాము చూడండి, సీక్రెట్. వెరీ గుడ్, ఇక్కడ సి దగ్గర స్ట్రెస్ అనేది ఇస్తున్నాం, సీక్రెట్ అని చెప్పి. కాబట్టి ఇక్కడ స్ట్రెస్ మార్క్ అనేది ఈ సి దగ్గర ఉంటుంది. అంటే డైసిలబిక్ వర్డ్స్లో ఏ సిలబుల్ దగ్గర అయితే ఒత్తి పలుకుతామో అది ఫస్టా లేకపోతే సెకండా, అక్కడ ఈ స్ట్రెస్ మార్క్ అనేది అని ఉంచాలి. మనకి దీన్ని స్ట్రెస్ మార్క్ అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ చూడండి, అసెండింగ్. అసెండింగ్ అనేటువంటి వర్డ్ చూడండి, ఆ సెండ్ ఇంగ్ అని చెప్పి ఇందులో వచ్చేసి చూడండి 1 2 3 మూడు సిలబుల్స్ ఉన్నాయి, దీన్ని ట్రై సిలబిక్ వర్డ్ అని అంటారు. మరి దీంట్లో మనం ఎక్కడ ఒత్తి పలుకుతున్నాం, ఎక్కడ స్ట్రెస్ ఇస్తున్నాం చూడండి, అసెండింగ్. అసెండింగ్ మనకి ప్రొనౌన్సియేషన్ చేస్తుంటేనే తెలిసిపోతుంది, ఎస్ దగ్గర స్ట్రెస్ అనేది ఇస్తున్నాం అసెండింగ్ అని చెప్పి. కాబట్టి ఎస్ దగ్గర స్ట్రెస్ మార్క్ అనేది ఉంచాలి. ఇక్కడ చూడండి, కంటిన్యూ. ఇక్కడ కూడా చూడండి, మనము ఇది కూడా ట్రై సిలబిక్ వర్డ్, ఎందుకంటే మనం రెండుసార్లు గ్యాప్ అనేది ఇస్తున్నాము, ఇందులో మూడు సిలబుల్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ ఒత్తి పలుకుతున్నాం, కంటిన్యూ టి అని చెప్పి ఒత్తి పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ టి అనేటువంటి లెటర్ దగ్గర స్ట్రెస్ మార్క్ అయితే వస్తుంది. దీన్ని బట్టి మనకేమర్థమైంది, ఒక వర్డ్ని సిలబుల్గా డివైడ్ చేసిన తర్వాత అది డై కానీ ట్రై కానీ లేకపోతే పాలి కానీ డివైడ్ చేసుకుంటాం. డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ సిలబుల్ దగ్గరన సెకండ్ సిలబుల్ దగ్గరన థర్డ్ సిలబుల్ దగ్గరన ఎక్కడైతే మనం ఒత్తి పలుకుతామో, స్ట్రెస్ చేసి పలుకుతామో వర్డ్ని, అక్కడ ఈ స్ట్రెస్ మార్క్ అనేది పెట్టాలి మన ఎగ్జామ్లో కూడా. అయితే మనకి ఎగ్జామ్లో కూడా టోటల్గా 10 వర్డ్స్ ఇస్తారు, అందులో ఏవైనా ఒక 5 వర్డ్స్ దగ్గర మాత్రమే మనము కరెక్ట్గా స్ట్రెస్ మార్క్ పెడితే సరిపోతుంది, దీనిలో ఛాయిస్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, రిక్రియేషన్. రిక్రియేషన్ రిక్రియేషన్ అంటే 1 2 3 4, ఇందులో టోటల్గా 4 సిలబుల్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇది వచ్చేసి పాలీ సిలబుల్. మరి ఈ పాలీ సిలబుల్లో మనం ఎక్కడ ఒత్తి స్ట్రెస్ ఇచ్చి పలుకుతున్నాం, రిక్రియేషన్ ఏ దగ్గర స్ట్రెస్ అనేది ఇస్తున్నాం. మనకి ఇదంతా ఎలా వస్తుందంటే మనకి సిలబుల్స్గా డివైడ్ చేసిన తర్వాత ప్రొనౌన్సియేషన్ అనేది చేస్తే ఉంటే అది ప్రాక్టీస్ మీద మనకు వచ్చేస్తుంది అనమాట, ఎక్కడ స్ట్రెస్ అనేది చేస్తున్నాం. మనకి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అనేది బాగా తెలిస్తే మనకి ఈజీగా వస్తుంది. మనకి ఈ తెలుగు లాంగ్వేజ్లో సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లేకపోతే ఇండియాలో ఉండేటువంటి మన మదర్ టంగ్కి ఇంగ్లీష్కి కొంచెం తేడా ఉంటుంది కాబట్టి మనం కొన్నిసార్లు ఏం చేయొచ్చు అంటే ప్రొనౌన్సియేషన్ అనేది మన లాంగ్వేజ్లో ఎలా ఉంటుంది, ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది కాస్త అయితే తేడా ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ప్రొనౌన్సియేషన్ని తప్పుగా కూడా పలకొచ్చు. కాబట్టి ఈ వర్డ్ స్ట్రెస్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే
మనకి ఈజీగా ఎన్ని ఎక్కువ వర్డ్స్ ప్రాక్టీస్ చేస్తే అన్ని ఎక్కువ వర్డ్స్ని మనము స్ట్రెస్ ఈజీగా గుర్తించవచ్చు. ఇక్కడ రిక్రియేషన్ అని చెప్తున్నాం కాబట్టి ఏ దగ్గర సిలబుల్ అనేది వచ్చింది స్ట్రెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఇక్కడ కూడా నాలుగు సిలబుల్స్ అయితే ఉన్నాయి, ఈ ఒకటి, డ్యూ ఒకటి, కే ఒకటి, షన్ ఒకటి. ఇక్కడ వచ్చేసి మనము స్ట్రెస్ ఎక్కడ ఇస్తున్నామంటే ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఇక్కడ సి దగ్గర కేషన్ అని చెప్పి బలుపుతున్నాం కాబట్టి సి దగ్గర స్ట్రెస్ మార్క్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఇండోమిటబుల్, ఈ వర్డ్లో చూడండి ఇన్ దగ్గర డూ మీ టా బుల్ 1, 2, 3, 4, 5 టోటల్గా ఇందులో 5 సిలబుల్స్ అయితే ఉన్నాయి. 4 లేదా మోర్ సిలబుల్స్ ఉంటే కూడా దాన్ని పాలిసిలబుల్ అంటామని చెప్పుకున్నాం కదా. మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అయితే ఆ సిలబుల్స్ అవసరమే లేదు, మనం వర్డ్ రాసి మన యొక్క పేపర్లో ఆన్సర్ షీట్లో అది స్ట్రెస్ మార్క్ ఎక్కడ ఉందో గుర్తిస్తే చాలు, దీన్ని డివైడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇండోమిటబుల్, ఇండోమిటబుల్ కాబట్టి డి దగ్గర స్ట్రెస్ అయితే చేస్తున్నాం కాబట్టి డి దగ్గర స్ట్రెస్ మార్క్ పెడతాం. నెక్స్ట్ చూడండి కాస్మోపాలిటన్, కాస్మోపాలిటన్, కాస్మోపాలిటన్ ఇక్కడ చూస్తే కాస్మోపాలిటన్ 1, 2, 3, 4, 5 ఇందులో టోటల్గా 5 సిలబుల్స్ అయితే ఉన్నాయి. మనము స్ట్రెస్ మార్క్ ఎక్కడ పెట్టాలనేది మనం ప్రొనౌన్షియేషన్ చేసి చూద్దాం. కాస్మోపాలిటన్, కాస్మోపాలిటన్ కాబట్టి పి దగ్గర అయితే స్ట్రెస్ మార్క్ అనేది వస్తుంది. మనం ఎగ్జామ్లో ఎలా రాయాలంటే మనకి ఇలా వర్డ్ ఇచ్చింటారు, మనం ఇది ఆన్సర్, ఇది క్వశ్చన్ షీటు, మనం ఆన్సర్ షీట్లో ఏం చేయాలంటే దీనికి 1, 2, 3, 4, 5 అని ఇస్తే మనం రోమన్ మనకి సెకండ్ది రాయాలనుకున్నాం డిలైట్. ఇక్కడ మనము ఎక్కడైతే స్ట్రెస్ వస్తుందో అక్కడ స్ట్రెస్ మార్క్ అనేది బాగా కనిపించేలా పెడితే ఇక్కడ ఇది కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ ఉంది, ఇది సీక్రెట్ వచ్చేసి ఇక్కడ 5, 6, 7 ఏడో వర్డ్ రాస్తున్నాం సీక్రెట్ సి దగ్గర. కంటిన్యూ 8 కంటిన్యూ టీ దగ్గర స్ట్రెస్ మార్క్. ఎడ్యుకేషన్ 9 రాస్తున్నాం ఎడ్యుకేషన్ సి దగ్గర అయితే స్ట్రెస్ మార్క్. 4 అయినాయి, మనకి మళ్ళీ లాస్ట్ది వస్తుంది 10th కాస్మోపాలిటన్. ఇట్లా మనము మన ఆన్సర్ షీట్లో ఇలా 5 వర్డ్స్ రాసి వర్డ్ స్ట్రెస్ అని పెట్టి మన రోమన్ నెంబర్ 17లో వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఆన్సర్స్ అయితే రాస్తే సరిపోతుందన్నమాట. ఇది స్టూడెంట్స్ ఈరోజు మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో గ్రామర్కి సంబంధించి వర్డ్ స్ట్రెస్ అనేటువంటి టాపిక్ గురించి తెలుసుకున్నాము. ఈ వర్డ్ స్ట్రెస్లో సిలబులు అంటే ఏమి, సిలబుల్స్లో ఎన్ని రకాలు, ఒక వర్డ్ని సిలబుల్గా ఎలా డివైడ్ చేయాలి, డివైడ్ చేసిన తర్వాత దాన్ని ప్రొనౌన్షియేషన్ ఏ విధంగా చేయాలి, తర్వాత ఆ ప్రొనౌన్షియేషన్ చేసిన తర్వాత స్ట్రెస్ మార్క్ అనేది ఎక్కడ గుర్తించాలి అనేటువంటి విషయాలు మొత్తం కూడా ఈరోజు ఈ వర్డ్ స్ట్రెస్ అనేటువంటి టాపిక్లో తెలుసుకున్నాము. ఇంకా మన రవితేజ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో ఈ ఏప్రిల్ 1న స్టార్ట్ అయిన వీడియోస్ రావడం అనేది మనకి ఎగ్జామ్ జరిగే ముందు రోజు వరకు అన్ని టాపిక్స్ అనేటివి వస్తూ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది ప్లేలిస్ట్కి సంబంధించి. మీరు కనుక ఈరోజు వచ్చింటే ప్లేలిస్ట్ ఓపెన్ చేసి ఇంతకుముందు వచ్చిన వీడియోస్ కూడా చూడొచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా మన ఈ వీడియోస్ అనేటివి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.